బాండ్ల రద్దుతో మళ్ళీ నల్లధనం. ఎన్నికల బాండ్ల వల్ల రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత వచ్చింది. రద్దుతో పరిస్థితి మళ్ళీ మొదటికి, దానివల్ల అందరూ బాధపడతారు. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామనే దుష్ప్రచారం దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. సుప్రీం లీడర్ ఎవరు ఆవిర్భవించలేరు. ఈడీ సిబిఐల దుర్వినియోగం ఆరోపణ, ఓటమి విపక్షాల సాకు. ఈడీ కేసులో 3% రాజకీయ నేతలపై, 97% నేరస్తులపై. ఈడీ కేసులో 3% రాజకీయ నేతలపై. దేశం కోసమే పెద్ద నిర్ణయాలు, ఎవరు భయపడాల్సిన పని లేదు. సనాతన ధర్మం మన రాజ్యాంగంలోనూ ఉంది. ఐఎన్ఐ ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు, 2047 నాటికి భారత్ని అగ్రదేశంగా నిలబడమే నా లక్ష్యం. చదువుదాం, కొంచెం డీటెయిలింగ్లోకి వెళ్తే కానీ మనకు తెలియదు ఇది. కాకపోతే ఇక్కడ అంటే మోడీ గారు చాలా క్లియర్గా ఒప్పుకుంటుర్రా, 3% రాజకీయ నేతలపై అంటే కక్షగట్టి పెడుతుర్రా మీరు. అంటే బీజేపీ కూడా కక్షగట్టి 3% మంది రాజకీయ నాయకుల్ని ఇలా పెడుతున్నారు అంటున్నారు కదా. నాకు సూటి ప్రశ్న ఉన్నది, ఈడీ కేసులు, సిబిఐ కేసులు, తర్వాత ఇంకేదైనా కేసులు ఎవరెవరైతే ఎదుర్కొంటారో వాళ్ళందరూ బీజేపీ పార్టీలో జాయిన్ కాగానే మళ్ళీ వాషింగ్ పౌడర్ నిర్మలాగా చాలా నీట్గా తయారవుతున్నారనేటువంటి మాట ఉన్నది. మరి దాన్ని ఏమంటారు సార్? మోడీ సార్ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది మీ మీద. ఎన్నికల బాండ్ల రద్దు వల్ల దేశంలో మళ్ళీ నల్లధనం ప్రవహిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. బాండ్ల వల్ల ఎన్నికల విరాళాలకు సంబంధించిన పారదర్శకత వచ్చిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. కార్పొరేట్ కంపెనీలను ఈడీ సిబిఐలతో బెదిరించి బీజేపీకి విరాళాలు ఇప్పించుకున్నారనే ఆరోపణలో నిజం లేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకి 400 సీట్లు లభిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మోడీ మండిపడ్డారు. దేశంలో క్షేత్ర స్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకొని ఉందని, అటు వంటప్పుడు ప్రజాస్వామ్య అటువంటప్పుడు ప్రజాస్వామ్యానికే ప్రమాదకారిగా మారే ఓ సుప్రీం లీడర్ ఆవిర్భవించే పరిస్థితే తలెత్తలేదన్నారు. సోమవారం ఏఎన్ఐ వార్తా సంస్థ ఎడిటర్ స్మితా ప్రకాష్కు ప్రధాని మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు అంశాలపై సవివరంగా మాట్లాడారు. బాండ్ల రద్దుతో దేశాన్ని మళ్ళీ నల్లధనం వైపు తీసుకెళ్లామని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరికి వెళ్ళాయో తెలిస్తే పరిస్థితే ఉండదని, దీనివల్ల అందరూ బాధపడే రోజు వస్తుందని చెప్పారు. మొత్తం 3000 కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లు కొంటే వాటిలో 26 కంపెనీల మీద మాత్రమే దర్యాప్తు జరిగిందని, సదరు సంస్థలు ఇచ్చిన విరాళాల్లో 37% మాత్రం బీజేపీకి వచ్చాయని, 63% బీజేపీయేతర పార్టీలకు వెళ్ళాయని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని మోడీ స్పందిస్తూ అది దేశ ఆర్థిక వ్యవస్థగా పూర్తిగా దిగజారిస్తుందని అన్నారు. తొలిసారి ఓటు వేసే యువతీ యువకులు ఆకాంక్షలను అది పూర్తిగా ధ్వంసం చేస్తుందని, 25 ఏళ్లలోపు యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని విమర్శించారు. తన హయాంలో యువత జీవితాలు మెరుగుపడ్డాయని, ఆర్థికంగా నష్టం వస్తున్న డేటాను తక్కువ ధరకు అందిస్తున్నామని, దీనివల్ల దేశంలో యువత డిజిటల్ విప్లవం తీసుకొస్తుందన్నారు. వచ్చే 25 ఏళ్ల దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మోదీనే భారత్, భారత్ అంటే మోదీనే, అది కూడా చూద్దాము. బట్ నాకు దీంట్లో ఇంకా కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, అంటే నేను చదవాల్సినటువంటి ఏంటంటే, ఎన్నికలు కాగానే పెద్ద నిర్ణయాలు, సనాతన ధర్మంపై విషయం, ఇవి కూడా చాలా డీటెయిల్గా చూద్దాం. ఎందుకంటే ఎందుకు అవసరం కూడా నేను చెప్తాను మీతో. ఈడీ సిబిఐ దుర్వినియోగంపై అబద్ధం. ఈడీ సిబిఐ వంటి సంస్థలు బీజేపీ చెప్పినట్లు పనిచేస్తున్నాయని, ఈవీఎంలను కూడా దుర్వినియోగపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణలు మోడీ కొట్టివేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ ఓటమికి ప్రతిపక్షాలు ఈ విధంగా కారణాలు వెతుక్కుంటున్నాయని ఎద్దేవా చేశారు. ఈడీ సిబిఐకి సంబంధించిన ఏ చట్టాలను తమ ప్రభుత్వం చేయలేదని, అవన్నీ కాంగ్రెస్ హయాంలో రూపొందించినవేనని చెప్పారు. ఈడీ పెట్టిన కేసుల్లో 3% మాత్రమే రాజకీయ నేతలపై నమోదయ్యాయని, మిగిలిన 97% కేసులు రాజకీయాలకు సంబంధించని వారి మీద ఉన్నాయని స్పష్టం చేశారు. 2014 నాటికి ముందు ఈడీ 34 కోట్ల నగదును మాత్రమే స్వాధీనం చేసుకుందని, గత 10 ఏళ్లలో ఈ మొత్తం 2200 కోట్లకు పెరిగిందన్నారు. గతంలో ఎన్నికల సంఘం ఈసీ ఎలక్షన్ల కమిషనర్ల నియామకాలు పూర్తిగా ప్రధానమంత్రి విచక్షణ మేరకే జరిగేవని, దాన్ని మార్చి ప్రతిపక్షానికి కూడా తాము చోటు కల్పించామని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో నియమించిన ఎన్నికల కమిషనర్లు ఆ పార్టీ అధినేతల కుటుంబాలకు సన్నిహితంగా ఉన్న ఉదంతాలు ఉన్నాయని, కొందరు కమిషనర్లకు పదవీకాలం పూర్తయిన తర్వాత రాజ్యసభ సభ్యులుగా మంత్రులుగా పదవులు కూడా ఇచ్చారని మోదీ పేర్కొన్నారు. బీజేపీ ఆ స్థాయికి దిగజారని చెప్పారు. 2024 ఎన్నికల రూపంలో దేశ ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. 50 నుంచి 60 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ నమూనా ప్రభుత్వం ఉందని, మరోవైపు నా 10 ఏళ్ల పాలన ఉంది, నా హయాంలో తప్పులు జరిగి ఉండవచ్చు కానీ ప్రయత్న లోపం మాత్రం లేదు, అన్ని రంగాల్లో ఈ రెండు ప్రభుత్వాలను పోల్చి చూసి ఓటేయండి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇగో ఇక్కడ ఒక ఫోటో ఇచ్చింది చూడండి, కేరళ ఎన్నికల ప్రచారంలో మోదీ అని, ప్రతిపక్షాలకు విశ్వసనీయత లేదు, సమాజంలోని ప్రతివర్గం అభ్యున్నతికి తమ మేనిఫెస్టో బాటలు వేస్తుందని మోడీ అన్నారు. సోమవారం కేరళలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తిరువనంతపురంలో జరుగుతున్నటువంటి ఇది అయితే ఎన్నికలు కాగానే పెద్ద నిర్ణయాలంట. 2027 కల్లా దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చడం తన లక్ష్యమని, ఇది మొత్తం దేశ ప్రజల ఆకాంక్ష అని కూడా మోదీ తెలిపారు. దీనికోసం ఒక్క నిమిషం కూడా వృధా చేయదలుచుకోలేదు, అందుకే ఎన్నికలకు ముందు నుంచే దీనిపై పనిచేస్తున్నామని, 3 సార్లు అధికారంలోకి రాగానే తొలి 100 రోజుల్లో చేపట్టాల్సిన పనుల గురించి ఇప్పటికే కసరత్తు జరిపామని గుర్తు చేస్తూ, 2019 కూడా ఎన్నికల ముందు ఇదే పని చేశామని చెప్పారు. ఎన్నికలైన తొలి 100 రోజులను ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ నిషేధంపై నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఈసారి కూడా పెద్ద నిర్ణయాలు ఉంటాయని
దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే తాను ఏ నిర్ణయం తీసుకుంటారని ఎవరు భయపడనక్కర్లేదని ప్రధాని తెలిపారు. జమిలి ఎన్నికలకు తాము కట్టుబడి ఉన్నామని దేశంలో మెజార్టీ ప్రజలు ఎందుకు మద్దతుగా ఉన్నారని అనేక సానుకూల సూచనలు చేశారన్నారు. సనాతన ధర్మంపై విషయం, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా డిఎంకే వంటి పార్టీలు మాట్లాడుతున్నాయని, అలాంటి విషయం నుంచి మేము వారితో కలిసి పనిచేయాల్సిన అవసరం కాంగ్రెస్కు ఏముందని మోడీ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు ప్రతి పేజీలోనూ సనాతన ధర్మం తాలూకు చిత్రాలు ముద్రించారని, రాజ్యాంగం ప్రకారమే సనాతన ధర్మ ప్రభుత్వంలో భాగమని చెప్పారు. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య అగాధం ఏమీ లేదని, భారతదేశాన్ని వేర్వేరు ప్రాంతాలుగా చూడడం తెలివిమాలిన పని అని మోదీ దుయ్యబట్టారు. భారతదేశంలో అత్యధిక గ్రామాలు శ్రీరంగుపేటతో ఉన్న రాష్ట్రం తమిళనాడు అన్న విషయం ఎంతమందికి తెలుసని ఆయన ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితిలో అతి ప్రాచీన భాషగా తమిళానికి గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసింది తానేనని గుర్తు చేశారు. డిఎంకే పట్ల ప్రజల వ్యతిరేకత బీజేపీకి సానుకూలంగా మారుతుందన్నారు. తాను వివిధ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాన్ని అనుసరించి దుస్తులు ధరిస్తే కూడా ప్రతిపక్షాలు తనపై విమర్శలు గుప్పించాయని, తన మీద వాటికి ఉన్న ద్వేషాన్ని చూసి ఆశ్చర్యపోయానన్నారు. దేశంలోని ప్రతి ప్రాంతంలో తనకు ముఖ్యం కాబట్టి G20 సదస్సు సమావేశాలను ఢిల్లీకే పరిమితం చేయలేదని, ప్రతి రాష్ట్రంలో వాటిని జరిపామని గుర్తు చేశారు. సమావేశాల్లో ప్రపంచ దేశాధినేతలందరినీ ఏకం చేశారని, డిక్లరేషన్ ఏకగ్రీవం ఆమోదించేలా చేశామని, ఇది మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని మోడీ తెలిపారు. రామ మందిరాన్ని బీజేపీ రాజకీయ ఆయుధంగా వాడుకోవడం లేదని ప్రతిపక్షాలే ఈ పని చేశాయని మోడీ ఆరోపించారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆయనకు ఆయనే ఒక మాట ఒప్పుకున్నాడు. ఇక్కడ మోడీ ఏమని అంటున్నాడు, ఇందాక కూడా చెప్పిన, ఇగో 3% మంది ఎవరైతే రాజకీయ నేతలు ఉన్నారో వాళ్ళ మీద ఈడీ కేసులు ఉన్నాయి, 97% అంతా నేరస్తులే అనేటువంటి మాట ఆయన అంటున్నాడు. అంటే ఈ 3% మంది మీద ఏదైతే మీరు కేసులు పెట్టిరో, అంటే ఈడీ పెట్టిందో మీరు కాకుండా, అవన్నీ కుట్రపూరితంగా కక్షపూరితంగానే పెట్టినట్ట. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత కానీ అవసరం కానీ ఖచ్చితంగా మోడీకి కానీ బీజేపీకి కానీ ఉన్నది. ఇక్కడ మోడీ అయినా బీజేపీ అయినా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. రాజకీయ నాయకుల మీద పెట్టినటువంటి ఆ 3% కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు పెట్టిర్రు? ఈ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి బాధ్యత మోడీ మీద కానీ బీజేపీ పార్టీ మీద కానీ లేదా? బీజేపీ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రం బాధ్యత లేదా? చెప్పాల్సినటువంటి ఆవశ్యకత లేదా? రైట్, ఇక నెక్స్ట్ అంశంలోకి పోదాం. సనాతన ధర్మాన్ని బూచిగా చూపిస్తున్నాయి అనేటువంటి మాట ఆయన వాడుతున్నారు. వాస్తవమే, తమిళనాడు రాష్ట్రంలో కానీ అటు కేరళ రాష్ట్రంలో కానీ మనం గమనించుకుంటే సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ ఆకృత్యాలు కానీ ఏ రకంగా ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేటువంటిది మనకు తెలుసు. ఎట్ ద సేమ్ టైం వేరే రాష్ట్రాల్లో, భారతదేశ వ్యాప్తంగా చూసుకున్న అనేక రాష్ట్రాల్లో ఏ రకంగా సనాతనం మీద జరుగుతున్నటువంటి దాడుల సంగతి అందరికీ తెలిసిందే. పూజారుల హత్యలు కానీ, లేదంటే గుడిల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ, లేదు అంటే సాధు సంతుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ, లేదంటే పండగలు జరుపుకుంటున్నటువంటి వ్యక్తుల మీద జరిగేటువంటి దాడులు కానీ, చెర్లపల్లి చెంగిచెర్ల జరిగినటువంటి అంశమే కావచ్చు మనం చూసుకుంటే, లేదా గుడుల్లో విసిరేస్తున్నటువంటి మాంసం ముద్దలు కానీ, సనాతన ధర్మం మీద, హైందవ ధర్మం మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు కాదా ఇవి? ఇవన్నీ కనబడట్లేదా? వాస్తవం నేను ఒప్పుకుంటా ఈ విషయం మాత్రం. డిఎంకే లీడర్ స్టాలిన్ గారు మాట్లాడినటువంటి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి, నా చెవులలో మోగుతున్నాయి అవి. అండ్ రామ మందిరం బూచీ కాదు, కొన్ని వందల ఏళ్ల కళ. నా రాముడు ఈ గడ్డ మీద తిరిగిండు. ఎవరైనా మాట్లాడితే చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, రాముడు కృష్ణుడు అభూత కల్పనలను అనుకుంటారు. తెలివిలేని దద్దమ్మలకి సన్నాసులకి నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, నా రాముడు ఈ గడ్డ మీద నడయాడిండు, నా కృష్ణుడు ఈ గడ్డ మీద నడయాడిండు. కారణం చెప్తా చూడురి. కృష్ణుని వారసులు కానీ శ్రీరాముని వారసులు కానీ ఇంకా బతికే ఉన్నారు. ఇవి చరిత్రలు, నా పూర్వీకులు వాళ్ళంతా దేవుళ్ళే, నేను నమ్ముతా నా దేవుళ్ళే, కానీ వాళ్ళంతా నా చరిత్ర. వాళ్ళంతా ఈ భూమి మీద, నా భారతదేశ భూమి మీద నడయాడిర్రు వాళ్ళంతా. వాళ్ళేం ఎక్కడి నుంచో అభూతంగా వేరే వేరే పుస్తకాల్లో ఉన్నట్టుగా అభూతంగా కల్పించబడినటువంటి వాళ్ళు కాదు. నా భారతదేశ గడ్డ మీద వీళ్ళంతా నడయాడిర్రు. నా రాముడు, నా కృష్ణుడు, నా సీత, నా హనుమంతుల వారు, ఇంకొకరు. ఇవన్నీ మైథాలజీస్ కాదు. దయచేసి హిందువులు కూడా ఎడ్యుకేట్ కావాలి. ఇవన్నీ చరిత్రలే. దీస్ ఆర్ నాట్ సో కాల్డ్ సంథింగ్ ఎల్స్. దీస్ ఆర్ యువర్ హిస్టరీ మ్యాన్. యూ షుడ్ అండర్స్టాండ్. నీ చరిత్ర నీకు తెలియకపోతే ఒక అభూత కల్పనలాగే ఉండిపోతుంది. రామాయణం జరిగింది, మహాభారతం జరిగింది, ఇప్పటికీ ప్రూఫ్స్ ఉన్నాయి. పదండి నార్త్ ఇండియాకి పోతే అవన్నీ కనబడతాయి మనకి. రామజన్మభూమి ఈవెంట్ జరుగుతున్నప్పుడు శ్రీరాముల వారి యొక్క ఫ్యామిలీ యాన్సెస్టర్స్ ఇప్పటికి ఎవరైతే బతుకున్నారో వాళ్ళు వచ్చిర్రు. ఇంతమందికి తెలిసి విషయం
మైథాలజీ అని చెప్పేసి కొట్టివాడేస్తారు. కాదు, మైథాలజీ కాదు. రామాయణం కానీ, మహాభారతం కానీ మైథాలజీ కాదు. భాగవతం కానీ, ఇంకేదైనా ఇవన్నీ మైథాలజీలు కాదు. ఇవన్నీ మన హిస్టరీలు, తెలుసుకోండి. హిందువులు ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ విషయంలో. దిస్ ఇస్ నథింగ్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ యాజ్ మైథాలజీ. ఎవ్రీథింగ్ ఈజ్ అ హిస్టరీ ఫర్ వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ ఆఫ్ ఇండియా, దిస్ గ్రేట్ ల్యాండ్. తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నదబ్బా. చాలా బాధతో చెప్తున్నటువంటి మాట, చాలా చాలా బాధతో చెప్తున్నా. మనలో చాలామందికి ఈ విషయాలన్నీ తెలియక ఇవన్నీ మైథాలజీ అని కొట్టిపడేసి ఏం జరిగిందిరా భయ్ అని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు. తెలుసుకోండి అబ్బా, మీ చరిత్రలు మీరు తెలుసుకోండి, పుస్తకాలు చదవండి, హిస్టరీని తెలుసుకోండి. అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి మనకి. ఆధారాలు లేకుండా ఏది మాట్లాడతలేం. చదివిన ఎక్కడో చోట చదివినాయి, మన పుస్తకాల్లో మనం చదివినాయి, మనం మాట్లాడుతోంది.